ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ అయింది. ఉదయం 8 గంటలకు యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే పలుచోట్ల హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీలు ముందు జాగ్రత్తగా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో పలు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎవరు పాగా వేస్తారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ అధికార పీఠం దక్కాలంటే 202 సీట్లు అవసరం. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిపక్ష ఎస్పీకి ప్రధాన పోటీ ఉంది. పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ అధికార బీజేపీకి భారీగా సీట్లు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ను ఎస్పీ కొట్టిపారిస్తోంది. పైగా కౌంటింగ్ కు 48 గంటల ముందు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశం ఉందంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆరోపణలు చేశారు. ఇక పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 59 స్థానాల్లో విజయం సాధించిన వారికి అధికార పీఠం దక్కనుంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అస్థిరత నెలకొంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందే సీఎం మార్పు జరిగింది. దీనికి తోడు ప్రజల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పదని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, ఆమ్ ఆద్మీ, బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ లు ప్రధానంగా బరిలో ఉన్నాయి. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకే పంజాబ్ ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. పంజాబ్ లోలాగే ఉత్తరాఖండ్ లో కూడా గత ఏడాది చాలా అస్థిరతను చవిచూసింది. అధికార పార్టీ బీజేపీ గత ఏడాది 3 ముఖ్యమంత్రులను మార్చింది. అక్కడ 70 అసెంబ్లీ స్థానాలుండగా అధికారం కైవసం చేసుకోవాలంటే 36 స్థానాల్లో గెలవాలి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్ విషయంలో మిశ్రమంగా స్పందించాయి. బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కవచ్చని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. చిన్న రాష్ట్రమైనప్పటికీ గోవా ఎన్నికలు సమీకరణం చాలా ఆసక్తికరంగా మారింది. గత 2 ఏళ్లుగా ఇక్కడ రాజకీయం ఎన్నో పెద్ద ఎత్తుపల్లాలు కనిపించాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా మెజారిటీకి 21 సీట్లు అవసరం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలతో ప్రధాన పార్టీలు, పొత్తులు క్యాంపు రాజకీయాలపై దృష్టి సారించాయి. కీలకంగా మారనున్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్లతో బీజేపీ, కాంగ్రెస్ టచ్ లో ఉన్నాయి. అటు మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ కోసం 31 సీట్లలో గెలవాలి. గత ఎన్నికల్లో అత్యధికంగా 21 సీట్లను గెలుచుకున్న ఎన్పీఎఫ్, ఎన్పీపీ, ఎల్జేపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కాంగ్రెస్ కూడా అక్కడ పుంజుకుంది. దీంతో మరోసారి మణిపూర్ లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా ఎన్నికల ప్రచారం లోపల ఆంక్షలు విధించిన ఈసీ కౌంటింగ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కౌంటింగ్ సిబ్బందితో పాటు ఏజెంట్లకు మాత్రమే సెంటర్లోకి అనుమతించనున్నారు. మణిపూర్ లో ఎన్నికల సమయంలో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మిగిలిన రాష్ట్రాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచారు.